హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాడ్లవ్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రోడక్ట్ సైకిల్ ప్రోడక్ట్ సైకిల్ అంటే జస్ట్ మనకు లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో సేమ్ అదేలాగానే మనం డిజైనింగ్ సైడ్ క్యాడ్ ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ఒక ప్రోడక్ట్ సైకిల్ అనేది ఉంటుంది అది ఏమి ఎలా ఎలా ఉంటుంది ఏమనేది ఈ వీడియోలో మనం చూస్తాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఫ్రెండ్స్ వీడియో లోపలికి వెళ్దాం ఓకే ఫస్ట్ ఫస్ట్ ఏమంటే మనం క్యాబ్ నేర్చుకునే ముందు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముందనేసి తెలుసుకోవాలా వాట్ ఈస్ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ సారీ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముందని తెలుసుకోవాలా ఆ తర్వాత ఏం చేయాలంటే దాన్ని డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి డ్రాఫ్టింగ్ ఇస్ నథింగ్ బట్ డ్రాఫ్టింగ్ ఏమనేసి అంటే ఏమనేసి మనం పోయిన వీడియోలో అనేది నేర్చుకుంటాం ఓకేనా డ్రాఫ్టింగ్ ఇస్ నథింగ్ బట్ టూ డీ స్కెచ్ అంటే విత్ డైమెన్షన్స్ విత్ స్టాండర్డ్స్తో డ్రాఫ్టింగ్ అనేది క్రియేట్ చేస్తాం డ్రాఫ్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకుంటాం లేకపోతే కేటీఎం బైక్ అనేది తీసుకుంటాం డ్యూక్ ఓకేనా ఇది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఈ కేటీఎం బైక్లో మైలేజ్ అనేది తక్కువ అనేది కస్టమర్ యొక్క ప్రాబ్లం అనుకోండి దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు మైలేజ్ ప్రాబ్లం అంటే మనం దేన్ని మారిస్తే మైలేజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఛాన్స్ వస్తుంది ఇంజన్లో చేపెట్టాలా అవునా సో దట్ ఆ ఇంజన్లో ఏం మాడిఫై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ డయామీటర్ కానీ ఏదైనా మాడిఫై చేస్తే మనకి మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ పిస్టన్ యొక్క డయామీటర్ ఎంత పెట్టాలా పిస్టన్ ఎలా ఉండాలా అవన్నీ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ డిజైన్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం ఓకేనా పిస్టన్ని ఇక్కడ డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తాం డ్రాఫ్టింగ్ చేసేదానికి మనకు ఉండే ఒకే ఒక సాఫ్ట్వేర్ ఆటో క్యాడ్ ఓకేనా క్యాడ్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేసి విత్ డైమెన్షన్స్తో డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తాం మోడలింగ్ ఆర్ డిజైనింగ్ అనేది చేస్తాం డిజైనింగ్ ఓకేనా డిజైనింగ్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంది క్యాటియా క్రియో ఉంది క్యాటియా క్రియో క్రియోని ఇంకొక పేరుని పేర్లో ప్రోఈ అంటారు ఓకేనా ఈ రెండు సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనం ఏదైతే టూ డీ స్కెచ్లో డ్రాఫ్టింగ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ త్రీడీలోకి కన్వర్ట్ చేసుకుంటాం ఓకేనా సిలిండర్ లాగా ఇది కేటిఆర్ క్రియో సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనకి ఏదైతే మాడిఫికేషన్ కావాలో ఆ సా మాడిఫికేషన్ యూస్ చేసుకొని ఇక్కడ మాడిఫికేషన్ చేసి త్రీడీలోకి కన్వర్ట్ చేసుకుంటాం ఓకేనా ఆ తర్వాత ఏం చేస్తాం దాన్ని డైరెక్ట్గా అయితే మ్యానుఫ్యాక్చర్ చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు బికాస్ దాన్ని అనలైజింగ్ అనేది చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి అనలైజ్ చేశారనుకోండి ఒకవేళ దానితో ఫెయిల్యూర్ ఉంటే ఆ వెహికల్ ఎవరు కొనుక్కోరు సో దట్ ఏం చేస్తామంటే నేను ఒకవేళ దీని యొక్క డయామీటర్ తగ్గిస్తే ఫ్యూచర్లో నాకు ఎలా ఉంటుంది అనే దాన్ని అనలైజింగ్ అనేది చేస్తాం అనలైజింగ్ అనలైజింగ్కి మనకు ఎక్కువ యూస్ చేసే సాఫ్ట్వేర్ ఏమంటే యాన్సిస్ యాన్సీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం అనలైజింగ్ అనేది చేస్తాం అనలైజింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందనుకోండి ఇలా ఒక కారు ఉంది ఓకేనా ఈ కారు ఎంత స్పీడ్లో వెళ్తే ఒక ఒక గోడని గుద్ది ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఆఫ్ స్పీడ్లో వెళ్ళి ఒక గోడను గుద్దితే ఎంత డ్యామేజ్ అవుతుంది అనేదాన్ని మనం అనలైజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ యాన్సీ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు అదే కా అదే లేకుండా మీరు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ తర్వాత స్పీడ్గా వెళ్ళి ఒక యాక్సిడెంట్ జరిగినాక చూసే కన్నా ఇక్కడే మీరు అనలైజ్ చేసినారనుకోండి అనుకోండి ఒకవేళ ఇక్కడ ప్లాస్టిక్ పెడితే ఇంకొంచెం స్పీడ్ పెరగచ్చు లేకపోతే ఇక్కడ మెట మెటల్ అనేది ఎక్కువ పెట్టినామంటే డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది అలాంటిది మనము ఇక్కడే అనలైజింగ్ అనేది చేసుకోవచ్చు త్రూ యాన్సీ సాఫ్ట్వేర్ ఎక్కువ యూస్ చేసేది ఏమంటే యాన్సీ సాఫ్ట్వేర్ ఆ తర్వాత ఏం చేసుకుంటాం అనలైజింగ్ అయినాక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటాం అంతే కదా అన్నీ మనకు ఓకే అయిపోయింది డ్రాఫ్టింగ్ ఓకే ఓకే టూ డీ స్కెచ్ విత్ డైమెన్షన్స్తో డ్రా చేసుకున్నాం ఆ తర్వాత డిజైనింగ్ చేసుకున్నాం త్రీ డీలో కన్వర్ట్ అయిపోయింది డిజైన్ అయితే నాకు ఓకే అనలైజ్ చేసుకున్నాం అన్నీ పక్కా అని చూపిస్తుంది ఇంకేం చేసుకోవాలా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆ ప్రోడక్ట్ని రియల్గా చేసుకోవడం ఓకేనా ఆ ప్రోడక్ట్ని సేమ్ అదేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటాం అంటే దాన్ని తయారు చేసుకుంటాం త్రూ సిఎన్సి మిషన్స్ ఆర్ ఎన్సి మిషన్స్ ప్రోగ్రామింగ్ అనేది ప్రోగ్రామ్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది జీ కోడ్స్ ఎం కోడ్స్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది ఆ దాన్ని యూస్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తాం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కలర్ మార్చుకుంటాం జస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీనివల్ల యూస్ ఏమంటే దీంట్లో మనం మెయిన్ యూస్ చేసే సాఫ్ట్వేర్ ఏమంటే ప్రైమవేరా ప్రైమవేరా సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటాం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు ఎక్కడన్నా వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి ఒక సూపరైజర్ ఉంటారు ఆ సూపరైజర్ వెళ్ళి ప్రతి చోట ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి ఆ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక థౌజండ్ థౌసండ్ టైర్స్ ఆర్డర్ అనేది వచ్చింది రా మెటీరియల్ అంత ఉంది ఎంత ఎంతసేపు వర్క్ చేస్తే ఎంత వర్క్ అవుతుంది ఎంతమంది వర్క్ చేయాలా ఎంతమంది లీవ్ ఎత్తితే మనకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఎన్ని రోజులు లీవ్ ఎత్తితే కంప్లీట్ అవుతుంది ఇవన్నీ సూపర్వైజర్ వచ్చి ప్రతి చోటకి వెళ్ళి చెక్ చేయడు దానికోసమే ఇక్కడ ప్రైమోవీరా అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళు కూర్చునే చోట నుంచి ఎంత ప్రోడక్ట్ వచ్చిండది ఎంత వర్క్ అది ఎంత అవుట్పుట్ ఉంది ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేయాలా ఎన్ని నైట్ షిఫ్ట్ వర్క్ చేయాలా అవన్నీ త్రూ ప్రైమవేరా సాఫ్ట్వేర్ ద్వారా క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటా ఓకే అన్నీ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మన ప్రోడక్ట్ అనేది పైకి వచ్చింది అనుకోండి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం ఫీడ్బ్యాక్ ఇస్ నథింగ్ బట్ మన బండ్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే నేను తయారు చేసి ఇచ్చిన బండ్లో ఏమైనా రిమార్క్ ఉందా కంపల్సరీ రి రిమార్క్ అనేది ఉంటుంది మనం ఏ ప్రా ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అవునా మీరు ఏదైనా తయారు చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ మొబైల్స్ తీసుకుంటాం ఓకేనా ఎంఐ మొబైల్స్లో ఫస్ట్ నోట్ సెవెన్ నోట్ సిక్స్ నుంచే తీసుకుంటాం ఇప్పుడు రన్నింగ్ అయితే నోట్ సెవెన్ ప్రో కూడా ఉంది నోట్ సిక్స్ నుంచి తీసుకుంటాం ఓకేనా నోట్ సిక్స్ రిలీజ్ అయింది దాంట్లో హీటింగ్ ప్రాబ్లం ఉంది లేకపోతే గేమ్ ఆడలేకపోతా ఉన్నాము అనేది ఏదో ఒక ఫీడ్బ్యాక్ అనుకోండి ఫీడ్బ్యాక్ వచ్చింది దాని తర్వాత ఏం చేసినారు ఓకే నో నోట్ సెవెన్ ప్రో ఇంకొంచెం అప్డేట్ చేసి దాంట్లో ఏదో మాడిఫికేషన్ చేసి నోట్ సెవెన్ ప్రో నోట్ సెవెన్ రిలీజ్ చేసినారు దాంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం చెప్తాం నోట్ ఎయిట్ నోట్ నైన్ నోట్ టెన్ ఇప్పుడు నోట్ టెన్ ప్రో సేమ్ ఇదేలాగానే ఇప్పుడు ఏదో ఒక కా ఇప్పుడు కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్లో రిలీజ్ చేస్తాడు మళ్ళీ త్రీ సిక్స్టీ అలా ఏదో ఒక పేర్లు మార్చి ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తారో ఆ ఫీడ్బ్యాక్ని ఓవర్కమ్ చేసి ఆ ప్రోడక్ట్ని రిలీజ్ అనేది చేస్తారు ఇదే ఫ్రెండ్స్ प्रोडक्ट साइकिल साइकिल ओके ना थैंक यू फॉर् वॉचिंग कैरलेव तेलगू